నేను ఇవాళ ఈ తెలంగాణ గడ్డను ఆలోచన చేయమంటున్నా. ఏం పాప చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు? 60 సంవత్సరాల మన పోరాటను 6 దశాబ్దాలు ఎవరు చేయకపోయినా ఒక బలమైన నిర్ణయం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయినా తెలంగాణ ప్రాంతంలో చావు బతుకుల మధ్యలో ఉన్న ఢిల్లీలో కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయినా తెలంగాణ రాష్ట్రం ఇయ్యడమే సోనియా గాంధీ గారు చేసిన పాపమా నేరమా ఒకసారి ఆలోచన చేయండి. ఇంతమంది అడ్డం పడ్డా ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర నాయకులు, పార్లమెంటు సభ్యులు, దేశంలో ఎవరు సహకరించకపోయినా అందరినీ కూడగట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్ టెలికాస్ట్ కట్ చేసి తెలంగాణ బిల్లును పాస్ చేసి మన ఆకాంక్షల్ని, మన ఆలోచనని, మన ఆత్మగౌరవాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టినందుక సోనియా గాంధీ గారికి శిక్ష తెలంగాణ సమాజం ఇస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు లేకపోతే ఏకలింగం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిండా మీరు ఆలోచన చేయండి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే 272 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈయనతో నున్న విజయశాంతి అప్పటికే ఈయన నిడిచిపెట్టిపోయింది. మిగిలింది ఏకలింగం. ఈ ఏకలింగంతో తెలంగాణలో బిల్లు పార్లమెంటులో బిల్లు పాస్ అయిందా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు, చివరికి నరేంద్ర మోడీ కూడా అన్నాడు తెలంగాణ బిల్లు పాస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, తల్లిని చంపిండ్రు, బిడ్డను బతికించడానికి నరేంద్ర మోడీ అన్నమాట వాస్తవం కాదా? ఇవాళంత త్యాగానికి అంత గొప్ప పట్టుదలతోని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆమె గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మన మీద లేదా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ మన దగ్గర ఏ మిగిలింది? ఇంకా కేసీఆర్కు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, ఆయన పిల్లలకు మంత్రులు ఇచ్చినాం, 100 ఎకరాల ఫామ్ హౌజులు ఇచ్చినాం, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్కు రాంది లేంది ఏమైనా మిగిలిందా? మరి త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డలకు ఏమొచ్చింది రాష్ట్రంలో? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇక భూపాలపల్లికి వద్దాం. ఆనాడు ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని ఈ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పోరాటం చేసి మీ చెమటను, మీ రక్తాన్ని సైతం, మీ రక్త మాంసాలను పెట్టి మీ భుజాల మీద పెట్టుకొని, మీ గుండెల్లో పెట్టుకొని గండ్ర వెంకటరమణ రెడ్డిని ఎమ్మెల్యే చేసి గెలిపిస్తే మీ గుండెల మీద ఎడమకాలుతో ఒక తన్ను దాన్ని కేసీఆర్ పంచన ఏరి ఎంగిలి మెతుకుల కాశపడి భార్య జిల్లా పరిషత్ కోసం మీ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్లో తాకట్టు పెట్టిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందల ఎంగిలి బొక్కల కోసం ఆశపడే కుక్కలాక ఇవాళ అక్కడ తోకుపుకుంటూ తిరుగుతున్నాడు గండ్ర వెంకటరమణారెడ్డి. మీరు ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఆయన ఊరు ఈ అసెంబ్లీలో లేదు. ఆయన భార్య జడ్పిటిసి మండలం ఈ జిల్లాలో లేదు. సాయంపేట పోయి హన్మకొండల పడ్డది, ఈయన ఊరు పోయి పరకాల పడ్డది. ఇద్దరు ఉద్యరోళ్ళు ఇక్కడ, ఒకరు ఎమ్మెల్యే అయినరు, ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినరు. వీళ్ళ ఈ భూపాలపల్లికి న్యాయం చేసేది, భూపాలపల్లి ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చేది. ఇసుక 7 ఉన్నా గండ్ర, బొగ్గు 7 ఉన్నా గండ్ర, భూములు 7 ఉన్నా గండ్ర, భూ కబ్జాలు ఎక్కడున్నా గండ్ర, ఫంక్షన్ హాల్ ఎక్కడున్నా గండ్ర, పెట్రోల్ కల్తీ చేయాలంటే గండ్ర, చివరికి కార్యకర్తల ప్రాణాల మీద ఈ పక్కల 1000 ఎకరాలు 100 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములు ఆ ఊర్లు వరుకోలుపల్లి, కుమ్మరపల్లిలో 1000 ఎకరాల భూములు 100 సంవత్సరాల నుంచి పేదోళ్ళు దున్నుకుంటుంటే ఇవాళ భూముల మీద గండ్ర కన్నుబడ్డది. ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటే మరి మనందరం చేతులు కట్టుకొని కూర్చుందామా, లేకపోతే కొట్లాడదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.